హాయ్, నా పేరు షేక్ మహబూబ్ బాషా. హ్యాపీ లెర్నింగ్ ఛానల్ కు స్వాగతం. ఎన్ఎంఎంఎస్ వర్బల్ రీజనింగ్ నంబర్ సిరీస్ లెసన్ 4. మొదటి ప్రశ్న. 68 121 124 54 ఇక్కడ 68 61 54 ఇవి దరిదాపుల్లో ఉన్న సంఖ్యలు. 117 124 ఇవి దరిదాపులో ఉన్న సంఖ్యలు. 68 నుండి 7 తీసివేస్తే 61, అలాగే 61 నుండి మరలా 7 తీసివేస్తే 54 అవుతుంది. ఈ ప్రకారంగా ఇప్పుడు 117కు 7 కలిపితే 124 అవుతుంది. 124కు 7 కలిపితే 131 అవుతుంది. సో ఈ ప్రశ్నకు జవాబు 131. ఆల్టర్నేటివ్ సిరీస్ 68 61 54 ఇవన్నీ ఒక తర్కాన్ని అనుసరిస్తున్నాయి. అలాగే 117 124 131 ఇవన్నీ మరొక తర్కాన్ని అనుసరిస్తున్నాయి. ఈ ప్రశ్నకు జవాబు 131. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. 180 182 20 82. ఇక్కడ సంఖ్యలను ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవి దాదాపుగా 400 200 100 50 25 ఇలాగా సగం అవుతున్నట్లుగా డివైడ్ బై టూ ఇలా ఒక సంఖ్యకు మరొక సంఖ్యకు సగము అవుతున్నట్లుగా దాదాపుగా మనకు తెలిసి వస్తోంది. మూడు వందల ఎనభై 188 మధ్య గమనిస్తే 380ని 2తో భాగించి అప్పుడు 190 లభిస్తుంది. అందులోంచి 2ను తీసివేస్తే అప్పుడు 188 లభిస్తుంది. ఈ మాదిరిగా 188ని ముందుగా 2తో భాగించి అప్పుడు 94 లభిస్తుంది. అందులోంచి 2ను తీసివేస్తే 92 లభిస్తుంది. అదే మాదిరిగా 20ని 2తో భాగిస్తే 10 లభిస్తుంది. 2ను తీసివేస్తే 8 అవుతుంది. అలాగే 8ని 2తో భాగించి 2ను తీసివేస్తే 2 అవుతుంది. అదే మాదిరిగా 92ను 2తో భాగిస్తే 46 అవుతుంది. అందులో 2ను తీసివేస్తే 44 అవుతుంది. 44 2తో భాగిస్తే 22 అవుతుంది. అందులో 2 తీసివేస్తే 20 అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు 44. మరో ప్రశ్నను చూద్దాం. 3 7 6 5 9 3
పన్నెండు, ఒకటి, పదహైదు, డాష్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆల్టర్నేటివ్ సిరీస్ మూడు, ఆరు, తొమ్మిది, పన్నెండు, పదిహేను ఇవన్నీ, ఏడు, ఐదు, మూడు, ఒకటి ఇవన్నీ ఒక క్రమంలో ఉన్నాయి. సో ఇక్కడ మూడును మనం మూడు ఇంటూ ఒకటిగా రాయొచ్చు, ఆరును మూడు ఇంటూ రెండుగా రాయొచ్చు, తొమ్మిదిని మూడు ఇంటూ మూడు రాయొచ్చు, నెక్స్ట్ పన్నెండును మూడు ఇంటూ నాలుగుగా రాయొచ్చు, పదహైదును మూడు ఇంటూ ఐదుగా రాయొచ్చు. సో అందుకని తదుపరి అంకె మూడు ఇంటూ ఆరు అంటే పద్దెనిమిది అయి ఉంటుంది. అయితే మనకు కావలసిన జవాబు కోసం మిగిలిన సంఖ్యల శ్రేణి అంటే ఆల్టర్నేట్ సిరీస్లో మిగిలిన సంఖ్యల శ్రేణిని తర్కాన్ని చూస్తే ఏడు నుండి రెండును తీసివేస్తే ఐదు లభిస్తోంది, అలాగే ఐదు నుండి రెండును తీసివేస్తే మూడు అవుతోంది, మూడు నుండి రెండును తీసివేస్తే ఒకటి అవుతోంది, ఇదే మాదిరిగా రెండును తీసివేస్తే ఒకటి నుండి రెండును తీసివేస్తే మైనస్ ఒకటి అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు మైనస్ ఒకటి. ఇప్పుడు మరో ప్రశ్నను చూద్దాం. ఐదు, పన్నెండు, ఇరవై మూడు, యాభై, నూట నలభై ఒకటి, డాష్. ఇక్కడ సంఖ్యలను జాగ్రత్తగా గమనిస్తే ఐదుకు రెండింతల దరిదాపులో పన్నెండు ఉంది, పన్నెండుకు రెండింతల దరిదాపులో ఇరవై మూడు ఉంది, ఇరవై మూడుకు దరిదాపులో రెండింతలలో యాభై ఉంది, కానీ యాభైకి మూడింతల దరిదాపులో నూట నలభై ఒకటి ఉంది. కాబట్టి ఈ తర్కం సరిపోదు, మరోలాగా ఆలోచించాలి. ఇక్కడ ఐదు పన్నెండులను ఒక జతగా, ఇరవై మూడు యాభైలను ఒక జతగా, ఇలా శ్రేణిలోని రెండు రెండు సంఖ్యలను ఒక జతగా ఆలోచిస్తే ఐదును రెండు చేత హెచ్చవేసి ఆ తర్వాత రెండు కలిపితే ఐదు రెండుల పది ఒక రెండు పన్నెండు అవుతుంది, అలాగే ఇరవై మూడును రెండు చేత హెచ్చవేస్తే నలభై ఆరు అవుతుంది, దానికి ఒక నాలుగుని కలిపితే యాభై అవుతుంది. ఈ ప్రకారంగా ఈసారి నూట నలభై ఒకటిని కూడా ముందుగా రెండు చేత హెచ్చవేసి, బాగా గమనించండి, ముందు రెండు కలిపాము తర్వాత నాలుగు కలిపాము, ఈసారి ఆరు కలపాల్సి ఉంటుంది. ముందుగా రెండు చేత హెచ్చవేద్దాం తర్వాత ఆరు కలపడం. నూట నలభై ఒకటిని రెండు చేత హెచ్చవేస్తే రెండు వందల ఎనభై రెండు అవుతుంది, దానికి ఆరు కలిపితే రెండు వందల ఎనభై ఎనిమిది అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు రెండు వందల ఎనభై ఎనిమిది. ఇప్పుడు మరో ప్రశ్నను చూద్దాం. నాలుగు, పదకొండు, పంతొమ్మిది, నలభై ఒకటి, డాష్, నూట అరవై ఒకటి. ఇక్కడ ఆల్టర్నేట్ సిరీస్ కూడా కుదరట్లేదు, దాదాపుగా నాలుగుకు రెండింతల దరిదాపులలో, పదకొండు మూడింతలు కూడా కావచ్చు, పదకొండుకు రెండింతల దరిదాపులో పంతొమ్మిది, పంతొమ్మిదికి రెండింతల దరిదాపులో నలభై ఒకటి. సో ఇలా చూద్దాం, నాలుగును రెండు చేత హెచ్చవేస్తే ఎనిమిది, దానికి ఒక మూడు కలిపితే పదకొండు అవుతోంది. ఇదే మాదిరిగా పదకొండును రెండు చేత హెచ్చవేస్తే ఇరవై రెండు అవుతుంది, దాని నుండి ఒక మూడును తీసివేస్తే పంతొమ్మిది అవుతుంది. ఈసారి పంతొమ్మిదిని రెండు చేత హెచ్చవేస్తే ముప్పై ఎనిమిది అవుతుంది, దానికి ఒక మూడును కలిపితే నలభై ఒకటి అవుతుంది. సో బాగా గమనించండి, మూడు కలిపాము తర్వాత మూడు తీసేసాము తర్వాత మూడు కలిపాము, ఈసారి నలభై ఒకటిని రెండు చేత హెచ్చవేస్తే ఎనభై రెండు అవుతుంది. బాగా చూడండి, మూడు కలపడం తీసివేయడం కలపడం, ఈసారి కూడా తీసివేయడం, ఎనభై రెండు నుండి మూడుని తీసివేస్తే డెబ్బై తొమ్మిది అవుతుంది. సో ఈ ప్రశ్నకు జవాబు డెబ్బై తొమ్మిది.
అయితే 79 నుండి 161 కూడా అదే తర్కాన్ని అనుసరిస్తుందో లేదో చూద్దాము. 79ని ముందుగా 2 చేత హెచ్చవేస్తే 158 అవుతుంది. +3 -3 +3 -3 చొప్పున ఈసారి +3 అవుతుంది, అంటే 161 అవుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు 79.